ప్రైసలాట్ మార్చ్ 13వ తేదీ 2023 ఈ రోజు దేవుని వాగ్దానం ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం స్వస్థబుద్ధి అనేది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది నీ మతం కులం మారడం వల్ల నీకు ప్రయోజనం లేదు నీ బుద్ధి మారితేనే నీకు ప్రయోజనం ఉంటుంది మనలో మనం పరీక్ష చేసుకోవాలి స్వబుద్ధి ఉందా లేదా అని దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము నీ బుద్ధి మారినప్పుడు నీవు దీర్ఘశాంతము గలవానిగా ఉంటావు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ